రాష్ట్ర ముఖ్యమంత్రి వారియలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా పొన్నూరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ఎమ్మెల్యే కిలారి రోషయ్య ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరి పట్టణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సెంటర్లో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి జోహార్లు అర్పించిన ఎమ్మెల్యే కిలారి తదుపరి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నాయకుల సమక్షంలో పూలదండలు వేసి జోహార్ వైఎస్ఆర్ జై జగన్ వర్ధిల్లాలి కిలారి రోషయ్య నాయకత్వం అనే నినాదాలతో అంబేద్కర్ సెంటర్ మొత్తం హోరెత్తించారు. తదుపరి అక్కడ ఏర్పాటు చేసిన భారీ కేక్ కటింగ్ చూసి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రాష్ట్రంలో పేద కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలకి ఒక గట్టి పునాది. చదువు ఒక పునాదే కాదు, ఆర్థికంగా ప్రతి కుటుంబానికి కొన్ని వేల రూపాయలు ఆదా చేస్తూ, అదేవిధంగా సంక్షేమ పథకాల ద్వారా కొన్ని వేల రూపాయలు ఇస్తూ వాళ్ళు ఆర్థికంగా బలోపేతం చేస్తూ ఉన్నారు. ఇంత ఆలోచన విధానాన్ని ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకోలేని విధానం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరి వల్లే సాధ్యపడింది అనేది మనందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద ఎక్కడ కూడా మీరు చూస్తుంటారు ప్రతిపక్ష నాయకులు చలోక్తులు అలోక్తులు మాట్లాడారు, కానీ ఇవాళ వాళ్ళు కూడా ఒప్పుకొని తీరాల్సిన ఆవశ్యకత వచ్చింది. పేద పిల్లలకి మధ్యతరగతి పిల్లలకి ప్రభుత్వ పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్ళే సందర్భం ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. అందుకని విదేశీ చదువులు చదువుకుంటానికైనా సరే కోటి రూపాయల వరకైనా సరే ప్రభుత్వమే ఖర్చు పెట్టుకుంటుందని చెప్పిన మాటని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ప్రపంచవ్యాప్తంగా 1 నుంచి 100 యూనివర్సిటీల్లో కోటి రూపాయలు, ఆ తర్వాత యూనివర్సిటీలకి 100 నుంచి 250 లక్షలు అయినా సరే ప్రభుత్వ ఖర్చుతో చదువుకునే ఏర్పాట్లు చేయటం అనేది సామాన్య విషయం కాదు. కానీ ఈరోజు మేమే మేధావులు, మేమే గొప్పలను చెప్పుకున్న గత పాలకులు. ఈ రాష్ట్రంలో పేద కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలందరినీ కూడా చెల్లా చెదురు చేసి వాళ్ళ జీవన శైలిలో ఎటువంటి మార్పు తీసుకురాకుండా ఆర్థికంగా బలమున్న వాళ్ళు మరింత బలోపేతం చేశారే తప్ప, వాళ్ళు ఒక వాళ్ళ వర్గాన్నే చూసుకున్నారే తప్ప, ఈ రాష్ట్రంలో వెనకబడిపోయిన బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉన్న వెనకబడిన ఆర్థికంగా వెనకబడిన కుటుంబాల గురించి ఏ రోజు కూడా పట్టించుకోలేదు వైను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేస్తూ ఉంటే దాన్ని కూడా ఓరవ లేకుండా దుష్ప్రచారంతో బతుకుతా ఉన్నారు. వాళ్ళు చేయలేని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు కాబట్టి ఓరవ లేక దుష్ప్రచారంతో బతుకుతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీ సోదరులందరూ కూడా సరైన ప్రాధాన్యతను కూడా కల్పించకుండా, మీరు గతంలో కూడా చూసుంటారు మైనార్టీ సోదరులు కనీసం ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేకపోయారు, లేదు బీసీలు మా వెన్నముక్క అని చెప్పిన వాళ్ళు బీసీలు తగిన మరి వాళ్ళకి ఎక్కడ కూడా తగిన న్యాయం చేయని సందర్భం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్నింటిలో కూడా 50% బీసీ ఎస్సీ ఎస్టీ అనేది తీర్మానం చేసి అసెంబ్లీలో పాస్ చేసి ప్రతి పదంలో ప్రతి కమిటీలో ప్రతి నామినేటెడ్ పోస్టులో 50% ఇవాళ అందరికి కూడా ఇస్తున్న సందర్భం ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. అందుకనే ఈరోజు సామాజిక న్యాయం ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరి వల్లే సాధ్యపడింది అనేది కూడా స్పష్టంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. గత పాలకులు ఉంటే మోసపూరితమైన మాటలు చెప్పారు, ఎక్కడా కూడా 10 మందిలో జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈ రాష్ట్రంలో ఒక దిశ చూపించిన ఏకైక వ్యక్తి. యావత్ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి విప్లవాత్మకమైన మార్పులు ఆంధ్ర రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. మరి ముఖ్యంగా విద్యా వ్యవస్థలో
అలాగే వ్యాపార రంగంలో ఆరోగ్య రంగంలో ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి విప్లవాత్మకమైన మార్పులు ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకురావడం ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే ఇప్పటివరకు పని చేసిన గత పాలకులు కూడా విద్యా వ్యవస్థలో ఈ రాష్ట్ర అభివృద్ధికి గట్టి పునాది వేలేకపోయారు కానీ జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో ఒక పునాది ఈ రాష్ట్ర అభివృద్ధికి విద్యా వ్యవస్థతోనే అది సాధ్యపడిందని ఉద్దేశంతో విద్యా వ్యవస్థలో ఒక పునాదిని వేసుకుంటూ వచ్చి ఈ రోజు కూడా రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల మంది పిల్లలకి 8th క్లాస్ పిల్లలకి టైబుల్ ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతా ఉంది ఇది సామాన్యమైన విషయం కాదు ఎంతో ఎంతో ముందు చూపుతో ఈ రాష్ట్రంలో విద్యార్థి విద్యార్థులందరూ కూడా టెక్నాలజీని అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మార్పులకు అనుగుణంగా మన పిల్లలు కూడా బాగా అభివృద్ధి సాధించాలి వాళ్ళకి ఒక గట్టి పునాది వేయాలని ఉద్దేశంతో 8th క్లాస్ పిల్లలకి ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ట్యాబ్లెట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతా ఉంది ఈ ట్యాబ్లెట్ వల్ల 8th క్లాస్ పిల్లలు మంచి నైపుణ్యం కలిగిన విద్యను అభ్యసిస్తూ వాళ్ళకి కావాల్సిన విద్యని వాళ్ళ చేతుల్లోనే ట్యాబ్లెట్ ద్వారా మొత్తం కూడా చూసుకుంటూ వాళ్ళకి ఒక గట్టి పునాది వేయగలుగుతా ఉన్నారు రానున్న రోజుల్లో వాళ్ళు 10th క్లాస్ పరీక్షలు గాని లేదా ఇంకా పై చదువులు చదువడానికి ఇది ఒక గట్టి పునాది అది జగన్ మోహన్ రెడ్డి గారు ఎంత ఆలోచనతో చేస్తున్నారు అనేది కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు చాలా మంది ఈ రాష్ట్రంలో ఉన్న స్కూల్స్ అన్ని మూతబడేసిన సందర్భాలు చూసాం విద్యని వ్యాపారం కింద మార్చిన సంఘటనలు చూసాం కానీ విద్యలో ఇన్ని మార్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థి విద్యార్థులకు ఉచితంగా 3 జతల బట్టలు పుస్తకాలు ఈ రోజు ట్యాబ్లు స్కూల్స్